పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ప్రారంభించారు. మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి బోట్లో విహరించారు. ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసిన ఎల్లమ్మ గుండమ్మ చెరువును జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. అలాగే బోట్లో కాసేపు విహరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ను అద్భుతంగా తీర్చిదిద్దడం సులభమైంది కాదన్నారు. రాష్ట్రంలో తొందరగా పూర్తి చేసుకున్న మినీ ట్యాంక్ బండ్ ఇదొకటేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని మంత్రి హరీష్రావు చేతుల మీదుగా చేసుకోవాల్సిండగా డేట్స్ కుదరక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మినీ ట్యాంక్ బండ్పై ఇంకా చాలా పనులు చేయవలసి ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు తెప్పించి ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్టపై ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించిన స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి, కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు, అభివృద్ధి పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంతోషం. ఈ మినీ ట్యాంక్ బండ్ పూర్తి చేసుకొని ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీసుకురావటం ఈ రోజు నుంచి చాలా సంతోషమే. ఎప్పుడో చేయాల్సిన పని, కొంత ఆలస్యమైనా కూడా వాస్తవంగా ఇది కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఇంకా పెద్దల సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవాలనే ఆలోచన ఉంది. గౌరవ మంత్రివర్యుల యొక్క డేట్స్ మనకు అందుబాటులో లేని మూలన మరి దీన్ని త్వరగా మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్న ఉద్దేశంతో దీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీని మీద ఇంకా చాలా పనులు అనేది చేస్తాం. ఇంకా పట్టణ ప్రజల ఆహ్లాదం కొరకు వారికి మరింత గొప్పగా ఈ సౌకర్యం కల్పించే ఆలోచనతో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి పైన ఒక మీటింగ్ హాల్స్ లాంటి, తర్వాత కల్చరల్ హాల్స్, అట్లాగే గజబోలు, తర్వాత చెరువులో, తర్వాత ఫౌంటైన్స్, ఆ చివరిలో ఫౌంటైన్, తర్వాత దీని మీద ఇంకా అది స్నాక్స్ అవి పిల్లలకు తినుబండారు అందులో ఉండటానికి ఫుడ్ కోర్ట్స్ ఇట్లాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి అవసరమైనటువంటి వాష్రూమ్స్, యూనిట్స్ ఇటువంటివి కూడా త్వరలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా విషయాల్లో ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ 15-20 రోజుల్లో వాటిని కూడా ఈ చిన్న చిన్న అవసరాలు తీర్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవకాశం ఉండేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ మరి ఎన్టీపీసీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ కావచ్చు. ఇది ప్రశాంతమైనటువంటి, ఎటువంటి వాతావరణ కాలుష్యం లేనటువంటి టౌన్గా ఉంటుంది కనుక ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండటానికి ముందుకొచ్చి ఇక్కడ వందలాదిగా ప్రతి సంవత్సరం ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. దాంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మరి చాలా గొప్పగా పుంజుకొని మరి 100 ఎకరాల్లో ఇవాళ ప్లాటింగ్ చేసుకొని చాలామంది వ్యాపారంలో మరి ముందుకు పోవటం కూడా జరుగుతాం. మరి ఒకసారి దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. చాలామంది అనుకుంటారు కేవలం చెరువు పెడతాం, కానీ చెరువు వల్ల దీనివల్ల మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఎంతున్నాయని, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎంత ఉపయోగం ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇవాళ చెరువు అనేది గతంలో కూడా, కానీ ఇక్కడ పెద్దపల్లి పట్టణంలో అటువంటి నీటికి చాలా ఇబ్బందిగా ఉండేది, కటకట ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ నుంచే దాదాపు 1 కోటి రూపాయలు కేవలం ట్యాంకర్స్ ఖర్చు పెట్టే పరిస్థితి, కేవలం ట్యాంకర్స్ ద్వారా నీళ్లు పోయటానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇవాళ ఏ రూపాయి ఖర్చు లేకుండా మరి మనకు నీళ్లు మనకు భూగర్భ జలాలు పెరిగి మరి బోర్లలో బావులలో నీళ్లు వచ్చినాయి. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మనకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే ఏర్పాటు, ఇవన్నీ కూడా మరి పట్టణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లాగే ప్రజలు కూడా దీన్ని మరి సౌకర్యాలు చూసి చాలా సంతోషంతో ఇవాళ ప్రజలు పెద్దపల్లి పట్టణ అభివృద్ధిని మరి కోరుకుంటూ కాంక్షిస్తూ ఈ పట్టణం మరింత గొప్పగా అభివృద్ధి చెందాలని ఆలోచనతో మరి వారందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది.
పెద్దపల్లికి అత్యంతమైన ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని ఇనాగ్రేట్ చేసిన గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారికి ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని అందించి ప్రజల కోసం అనునిత్యం కష్టపడి మాకు ఇది అందించి ప్రభుత్వంతోని కొట్లాడి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పని దగ్గరుండి ఇది ఇలా ఉండాలి అని చిన్న చిన్న అణువు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేంట్లో కూడా నాణ్యత లోపం లేకుండా ప్రతిదీ వీక్షిస్తూ మాకు ఎప్పటికప్పుడు వారి ఆలోచనలు అందిస్తూ ముందుకు సాగిన గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారికి మా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కౌన్సిల్ సభ్యులు ప్రతి ఒక్కరూ కట్ట మీద ఒక చక్కటి బోటింగ్ కావాలి అన్నా ఏది కావాలన్నా మా వెంటనే దేనికి కావాలన్నా కౌన్సిల్ ఏకగ్రీవంగా అన్ని రూపకంగా దీన్ని సహకరిస్తూ ముందుకు నడిపించిన ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇది ఇంత షార్ట్ టైంలో చేసుకోవడానికి అనునిత్యం కష్టపడి వారు రిలెంట్లెస్గా దాదాపు 3-4 రోజుల నుంచి ప్రతి ఈవెంట్కి చేసుకుంటూ వచ్చి ఇంత పెద్ద స్ట్రెచ్ ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మా మున్సిపల్ సిబ్బందికి మా మున్సిపల్ కార్మికులకు అలాగే దగ్గరుండి వారిని పర్యవేక్షిస్తూ ముందుకు సాగిన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే శివప్రసాద్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగించిన పోలీసు లాస్ట్ టైం వరకు ఉంటుంది. అందరూ ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈ పెద్దపల్లి పట్టణాన్ని అనునిత్యం అభివృద్ధి వైపు నడిపిస్తున్న శాసనసభ్యుల గారికి అలాగే ఈ అభివృద్ధిలో మాతో పాటు పంచుకోవడానికి వచ్చిన కలెక్టర్ గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పుర ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.